यादाद्रि भुवनगिरी जिल्लालो सीएम केसीआर दत्तत तीसुकुन्न वासाल मरिलो इल्लल्लोकि नीरु चेरडंतो प्रजलु इब्बंदुलकु गुरवुतुन्नारु। इंतकु मुंदु एंत पेद्द वर्षालु वच्चिना इंडल्लोकि एप्पुडु नीरु रालेदनि अन्नारु। सीएम दत्तत तीसुकोनि रोड्लपै मट्टि एत्तुगा वेयडं वलन मा इल्लल्लोकि नीरु चेरुतुंदन्नारु ग्रामस्तुलु। रोड्लु एत्तु कावडं वल्ल ग्रामंलो उन्न कोन्नि इल्लु मुंपुनकु गुरवुतुन्नायनि अन्नारु। सर्पंच दृष्टिकि तेग నేనేమి చేయలేనని ఇళ్ళల్లోకి వచ్చిన నీరు ఎత్తి పారబోయండని సలహా ఇస్తున్నారని ప్రజలు వాపోయారు। మా కొడుకు గుడివాడు రాత్రి వర్షానికి మొత్తం బాదార్పడి నీరు మొత్తం వచ్చి ఇంటికి పోయి మల బియ్యం సంచులు మల బ్రిడ్జ్ టీవీ ఇవన్నీ కాలిపోయి బట్టలు దీర్వా దీర్వా అంతా కాలిపోయి माला गुडीवाड़ इधर आड़पील वाली सहाय से गवर्नमेंट आदि वासाल मरी ग्राम नैन गत ईदी इकड़े इदे इंट निवसीना ने पुट तो गुड्डीवाणी नैन नाकिदर आड़पील भार्य उ मरी रोड मन केसीआर गारु दत्तक ग्राम वासाल मरी दांट्लो भागंगा रोड वेडल्पु चेशिरु। ఆ వెడల్పుగా భాగంగా మా ఇల్లు కన్న రోడ్ బయట ఎత్తుకోవడం భాగంగా బయట ఉన్న వాటర్ అన్ని ఇంట్లోకి వచ్చి 3 క్వింటాల బియ్యము టీవీ ఫ్రిజ్ ఇతర సామాన్లు ఏవి గాని కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా మొత్తం సర్వనాశమైనాయి సార్। మరి మీరు దీని కోసం చర్య తీసుకొని అధికారులు స్పందించవలసిందిగా కోరుచున్నాం। సీఎం దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో ఇళ్ళల్లోకి నీరు చేరింది, దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు। అశోక్, యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని సీఎం దత్తత తీసుకున్న గ్రామం వాసాలమర్రి గత రాత్రి రెండు రోజులుగా కురుస్తున్న వర్షం ఇళ్ళల్లోకి నీరు చేరడం జరిగింది గోవర్ధన। అయితే ఇంతకు ముందు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా వచ్చినా గాని ఇళ్ళల్లోకి మాత్రమే ఎలాంటి నీరు రాలేదని గ్రామస్తులు తెలుపుతున్నారు। సీఎం దత్త తీసుకున్న రోడ్లపై మట్టి ఎత్తగా చేయడంతో మా ఇళ్ళల్లోకి నీరు చేరుతుందని గ్రామస్తులు రోడ్డున పడుతున్నామని వాపోతున్నారు। అయితే అశోక్, మరి ఆ రోడ్ లో ఎత్తుగా వేసినప్పుడు ఒక ప్లానింగ్ అంటూ లేదా అధికారులకంటే? అప్పుడు వేసినప్పుడు తెలుస్తుంది కదా రోడ్ లో హైట్ వేస్తే ఇళ్ళలోకి నీరు వస్తుంది అని? ఆ ప్లానింగ్ చేసినా కూడా ఉన్న గ్రామ సర్పంచ్ దాని ప్లానింగ్ చేసినప్పుడు కూడా ఇది అట్లే వస్తదని చెప్పి గ్రామ సర్పంచ్ కూడా చెప్తున్నాడు గోవర్ధన। మరి అయితే ఇప్పుడు ప్రజల్లో ఇళ్ళలోకి అయితే నీరు చేరింది, మరి వాళ్ళు అయితే వాళ్ళ ఫర్నిచర్ కావచ్చు వాళ్ళ సామాన్లు కావచ్చు మొత్తం అన్ని పాడైపోయినట్టు కనిపిస్తున్నాయి విజువల్స్ లో, మరి దీనికి సర్పంచ్ ఏమన్నా హెల్ప్ చేసే అవకాశం ఉందా అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా? ఇది ఎలాంటి నీరు వస్తున్నది కాబట్టి దీన్ని బయటికి ఎత్తిపోసుకోవని సర్పంచ్ గ్రామ ప్రజలకు తెలుపుతున్నాడు గోవర్ధన। రైట్, థాంక్యూ అశోక్। అయితే సార్।